ప్రాంతమైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ఇదే పరిస్థితి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నవ్యాంధ్రను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ చివర విశాఖ నుంచి ఈ చివర చిత్తూరు జిల్లా శ్రీ సిటీ వరకు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపురం హైవేకు ఇరువైపులా పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. పారిశ్రామిక హబ్గా మారనున్న నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక వాడలు. అమరావతి అనంతపురం హైవేకు రెండు వైపులా పారిశ్రామిక అభివృద్ధి. పారిశ్రామిక వాడలు, వారధులతో ఆకర్షణీయ అమరావతిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాజధాని బాహ్య వలయ రహదారి మార్గంలో 2-3 ఇండస్ట్రియల్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కృష్ణానదిపై నిర్మించనున్న వారధుల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో, నీటి వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం వాణిజ్యపరంగా త్వరగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం. అందుకే వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై 30 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు నిర్మించే ప్రాంతాల్లో వేగవంతమైన అభివృద్ధి ఎలా చేయాలన్న అంశంపై ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో కూడా పలు జిల్లాల పరిధిలో ఇండస్ట్రియల్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే సంబంధిత భూ యజమానులు కూడా ప్రభుత్వం చేపట్టే భూ సమీకరణకు ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు. 3-4 ఏళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే భూ సమీకరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 30 గ్రామాల మీదుగా సాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ను మొదటి విడతలో 97.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అవసరమైన భూ సమీకరణ ప్రాతిపదికన ఇచ్చేందుకు తాడికొండ, రావెల తదితర 5 గ్రామాల రైతులు ముందుకొచ్చారు. దాంతో ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ల పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ అవసరమైన భూమిని సమీకరణ ద్వారా సేకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. హైబ్రిడ్ నమూనాలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను 189 కిలోమీటర్ల పొడవున 150 మీటర్ల వెడల్పుతో మొత్తం 17,761 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. 6 వరుసలతో నిర్మితమయ్యే ఈ భారీ రహదారి కోసం 3,404 హెక్టార్ల భూమి అవసరం కానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి మొత్తం 87 గ్రామాల మీదుగా ఈ రింగ్ రోడ్ వెళ్లనుంది. అలాగే 200 మీటర్ల వెడల్పుతో అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే 393.6 కిలోమీటర్ల పొడవైన అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే రాయలసీమ రాజధానికి బాగా దగ్గరవుతుంది. ఈ రోడ్డుకు సమాంతరంగా రానున్న రైల్వే లైన్తో వీటి పొడవున ఉన్న అన్ని జిల్లాల్లో అభివృద్ధి శరవేగంగా జరగనుంది. భూ సమీకరణ నిమిత్తం బడ్జెట్ తొలి త్రైమాసికంలోనే 2,500 కోట్లు కేటాయించాలని అధికారులు ముఖ్యమంత్రిని కోరారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ రహదారి రాష్ట్రంలో ముఖ్యమైన ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది. ఫలితంగా కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ఆదాయం సైతం పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. కానీ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపురం హైవే పరిధిలో పారిశ్రామిక వాడలు రాబోతుండడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.